శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశిలో ఉన్న గురు ప్రభావం పాజిటివ్గా ఉన్నారని చెప్పడానికి అవకాశం ఉంది. కుటుంబ స్థానంలో శనీశ్వరుడి యొక్క ప్రభావం అయితే కనిపిస్తుంది. ఏళ్ళ శని యొక్క అంతిమ స్టేజ్ కనబడుతోంది. అలాగే చతుర్థంలో ఉన్న కుజుడు దోషిగా కనిపిస్తున్నాడు. అలాగే సప్తములో ఉన్న రాహువు ప్లస్ శుక్రుడు ప్లస్ బుధుడు, అందులో రాహు అనేది దోషిగా కనిపిస్తున్నాడు. అష్టంలో ఉన్న రవి కూడా కొంతవరకు దోషాన్ని చూపిస్తోంది. సో ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోవడానికి విషయం ఏంటంటే, లగ్నంలో ఉన్న గురువు యొక్క అనుగ్రహంతోనే ఈ ధనురాశి వారికి 15 రోజులు అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఈ గురువు యొక్క అనుగ్రహంతో కూడిన ఈ యొక్క గ్రహం యొక్క అనుగ్రహంతో ఆ ధనురాశికి కొంత నష్టాన్ని బయటపడడానికి అవకాశం అయితే బాగానే కనిపిస్తోంది. అలాగే చతుర్థంలో ఉన్న కుజుడు తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అలా చతుర్థంలో ఉన్న కుజుడు మీ శని దృష్టి పడింది కాబట్టి కొంత హాస్పిటల్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే కొంతవరకు ఏదో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తల్లిగారికి ఉంటుంది. తర్వాత ఆస్తి విషయంలో, స్థిరాస్తి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం బాగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. సప్తంలో ఉన్న రాహు శుక్రుడు బుధుడు మూడు గ్రహాలు కూర్చున్నాయి. ఉన్నప్పటికీ కూడా లగ్నంలో ఉన్న గురుడు దోషాన్ని నివృత్తి చేస్తాడు అని చెప్పి భయపడక్కర్లేదు. వైవాహిక జీవితం కొంతవరకు బాగానే ఉండే అవకాశం ఉంటుంది. అష్టమ రవి ఆరోగ్యానికి సంబంధించి కాకుండా ఆయుష్ సంబంధించిన అక్కడ ఉన్నాడు కాబట్టి రవి అష్టమంలో ఉండడం ఓ రకంగా చెప్పాలంటే దోషిగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. సో వీలైనంత వరకు రవికి సంబంధించిన దానాలు చేసుకోవడము, తర్వాత సూర్యుని ఆరాధన చేసుకుని ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చేయడం మంచిది అవుతుంది. లగ్నంలో ఉన్న గురువుతో పాటు కేతు కూడా ఉన్నాడు కాబట్టి కేతు గణపతి ఆరాధన చేసుకుంటే కేతు యొక్క చంచల మనస్తత్వం వల్ల మనం తీసుకున్న నిర్ణయాలు నష్టం జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిత్యము ఈ 15 రోజులు కూడా కేతుకు సంబంధించిన గణపతి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. కొంత పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలలోనే మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళైనప్పటికీ కూడా గణపతి ఆరాధన చేసుకుని వాళ్ళు అనుకున్న నిర్ణయాలు జాగ్రత్తగా ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అలాగే స్థిరంగా స్టాండర్డ్గా కొన్ని నిర్ణయాలు తీసుకునేవని ఒక 15 రోజుల పాటు పోస్ట్పోన్ చేసుకోగలిగితే కొంత బాగుండే అవకాశం ఉందని కనబడుతుంది. తర్వాత ఇక్కడ కుటుంబ స్థానంలో శని ఏళ్ళాంటి శని యొక్క ప్రభావం ఉందని చెప్తాం కాబట్టి శని కూడా సంబంధించిన కొంతవరకు తైలాభిషేకం చేసుకోవడం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఏదైనప్పటికీ ధనురాశిలో గురువు అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంది కాబట్టి ఏది మేజర్గా ఇబ్బంది పడకుండా మైనర్గానే ఇబ్బంది పడతారు. తర్వాత ఈ మంత్రము ఈ శనీశ్వరుడికి సంబంధించినది గణపతి సంబంధించి చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తే రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.